హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హాను. రంగనాయకమ్మ గారి మరొక కొత్త రచనతో మరలా మీ ముందుకు వచ్చాను. చాలామంది నన్ను పదే పదే అడిగిన నవల కూలిన గోడలు. ఆ కథ ఏంటో తెలుసుకుందామని మీతో పాటు నాకు కూడా ఆతృతగా ఉంది. మరి కథ మొదలు పెడదామా? కూలిన గోడలు. యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట. ఎందుకో, యుగ యుగాల నాటి రాధమాదిరే శారద. ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చొని ఉంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే కానీ ఆమె మనసు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారి పొడుగుకు దృష్టి సారించి చూసి నిరాశపడుతుంది. మరోసారి వాచి చూసుకుని తిరిగి విరిగి పడే కెరటాల్లోకి చూడసాగింది. అనంతమైన జలరాశి విసిగిన ఆమె మనసుని అమితంగా ఆకర్షించింది. కెరటాలను మించిన భావాలు ఆమె మనసులో అల్లకల్లోలంగా చెలరేగాయి. ప్రకృతి సౌందర్యం అంతులేనిది. అనంతమైన నీటి రాశిని ఎవరు పోగు చేశారు? సదా చంచలించే కెరటాలను ఎవరు సృష్టించారు? నీటి రాశికి నెలరాజుతో చిత్రమైన అనుబంధాన్ని ఎవరేర్పరిచారు? మహోన్నతమైన సౌందర్యమంతా ఎవరు సృష్టించారు? సమాధానాలని సందేహాలు కలిగినప్పుడల్లా మానవుడు భగవంతుని విశ్వసించక తప్పదేమో. శారద వంటి రచయిత్రి ఎప్పుడూ ఆలోచనలు మునిగిపోవటంలో ఆశ్చర్యం లేదు. సముద్రాన్ని చూస్తూ ఆలోచనలు పడిపోయిన శారద మధుసూదన్ చాలా దగ్గరకు వచ్చే వరకు చూడనే లేదు. మధుసూదన్ వచ్చి శారద పక్కనే కూర్చున్నాడు. చాలా ఆలస్యం చేశాను కదూ అన్నాడు మళ్ళీ తనే. మా వదినకు ఉత్తరం రాస్తూ కూర్చుంటే ఆలస్యమైంది అన్నాడు. శారద నవ్వి, నేను మిమ్మల్ని సంజాయిషిని ఏం అడగలేదే అంది. నన్ను మీరు అపార్థం చేసుకోకుండా ఉండాలని నేనే సంజాయిషి చెప్పుకుంటున్నాను. శారద సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. సముద్రాన్ని చూస్తూ కూర్చుంటే ఎన్ని గంటలైనా తెలియకుండా గడిచిపోతాయి కదూ, ముఖ్యంగా మీ వంటి వారికి అన్నాడు మధు. భగవంతుని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అంది శారద నవ్వుతూ. దానికేముంది, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం, అంతేనా? వాదన చేయకుండానే ఊరుకుంటారా? మధుసూదనికి దేవుడున్నాడనే విశ్వాసం లేదు. ముఖ్యంగా దైవ ప్రార్థనని విగ్రహారాధనని ఎన్నటికీ ఆమోదించలేనంటాడు. సైన్స్కి అతీతంగా కనపడే ప్రకృతి విషయాలకి మీరేం చెప్తారు అంటే, మానవుడికి శాస్త్రానికి అతీతమైన శక్తితో తప్పకుండా ఉండి ఉంటుందని నేను అనుకుంటాను. కానీ పిచ్చి పిచ్చిగా నమ్మకాన్ని అర్థం లేని పనుల ద్వారా వెల్లడించడమే నాకు నచ్చదు అంటాడు. అందుకే దేవుడి గురించి ఆలోచిస్తూ గడిపానని శారద హాస్యంగా అంది. హాస్యమే కాదు, ఆమెకు ఆ నమ్మకం ఉంది. ఒకనాడు మధుసూదన్ శారద రచనలు విమర్శిస్తూ రాసిన ఉత్తరమే వారి స్నేహలతకు విత్తునాటింది. వివేకవంతంగా ఉన్న అతని విమర్శనలతో ఆమె రచనా పద్ధతులను మనోభావాలను కొంతవరకు మార్చుకోవలసి వచ్చింది. మధుసూదన్ ఏ విషయమైనా నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడతాడు. మధుసూదన్లో ఆ లక్షణమే శారదను బాగా ఆకర్షించింది. అతను చాలామంది యువకుల్లాగా ఆమె రచనలను అతిగా పొగడటం, ఆమెతో కాలక్షేపాన్ని తహతహలాడటం వంటివి చేయడు. ఆత్మవిశ్వాసంతో ఏ విషయమైనా నిర్దిష్టంగా నిర్భయంగా మాట్లాడతాడు. శారదకు అతని వ్యక్తిత్వం పట్ల సదభిప్రాయం కలిగి అతనితో స్నేహం పెరిగింది. మధు తనకు తెలిసిన సైన్స్ విషయాలేవో చెప్తుంటే శారద శ్రద్ధగా వింటుంది. మాట్లాడేవాడల్లా మాటలాపేసి తమ ముందుగా సాగిపోతున్న వ్యక్తుల్లో ఒక యువతిని తదేకంగా చూడసాగాడు. అతని చూపుల విస్మయం కొట్టొచ్చినట్టే కనిపించింది. వెళ్ళిపోతున్న యువతి కూడా క్షణకాలం మధుసూదన్ కేసు చూసి చూపులలో తడబడి తల తిప్పుకొని సాగిపోయింది. ఆమె మీకు తెలుసా? దృష్టి మళ్లించుకుంటున్న మధుసూదన్ని ఆశ్చర్యంగా అడిగింది శారద. తెలుసు. మిమ్మల్ని కూడా ఆమె ఎరుగునా? ఎరుగును. ఆమె నాకు మేనమామ కూతురు, పేరు సుధారాణి. మీ మేనమామ కూతురా? అయితే మిమ్మల్ని పలకరించదేం? నేను పలకరించలేదుగా. అదే అడుగుతున్నాను, మీరు బాగా గుర్తుపట్టి కూడా పిలవలేదేం? జవాబు వివరంగా చెప్తే మీకు నవల తయారవుతుంది. శారద అర్థం కానట్టు చూసింది. మధుసూదన్ కొంతసేపు మౌనంగా ఉండి అన్నాడు. మీ సంశయం తీర్చడం మంచిదే శారద. నా సొంత విషయాలన్నీ మీకు తెలుస్తాయి. మా కుటుంబంలో వ్యక్తులంతా మీకు పరిచయం అవుతారు. మీరు స్నేహం చేస్తున్న నేను మీకు సరిగా అర్థమవుతాను. శారద మాట్లాడలేదు. మధుసూదన్ మొహంలోకి చూడసాగింది. అతను కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. నాకు 7 సంవత్సరాలు వయసున్నప్పుడు ఒకరోజు సాయంత్రం అంటూ ప్రారంభించాడు మధుసూదన్. ఒకరోజు సాయంత్రం నేను పరిగెత్తుకుంటూ బడి నుంచి మన్నయ్య కన్నా ముందు వచ్చేశాను. ఇంటికి రాగానే మా అమ్మను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, నీకు పెళ్ళాం పుట్టిందిరా నాన్న అంది. నాకేమిటో అర్థం కాలేదు. అంతలో మన్నయ్య వచ్చాడు. అమ్మ వాడికి కూడా మళ్ళీ ఆ మాటే చెప్పింది. సుమారు 4 రోజుల తర్వాత శారద ఓ పుస్తకాల కట్ట మధుసూదన్కి ఇస్తూ, కొత్తగా రాశాను చూడండి, కానీ ఇంకా అసంపూర్తిగానే ఉంది, ముగింపు మీరే చెప్పాలి అంది. మధుసూదన్ ఆశ్చర్యంగా చూశాడు. అందుకేనా ఇన్నాళ్ళు బిజీగా కనిపించారు? ఈ విషయం మాట మాత్రంగా నన్ను చెప్పలేదేం అంటూ చేతిలో ఉన్న పుస్తకాలు గెసి చూస్తూ, ముగింపు నేను చెప్పాలా? అయితే నవల నేనే రాసినట్టు పేరు పెట్టుకుంటాను అని నవ్వాడు. శారద కూడా నవ్వి, ఈ నవలకి మీ పేరు పెట్టుకోవడం చాలా న్యాయం, అలాగే పెట్టుకోండి, తొందరగా చదివి మీ అభిప్రాయం చెప్పండి అంది. మధు, నీకు పెళ్ళాం పుట్టిందిరా నాన్న. సంతోషంతో కళ్యాణి బడి నుంచి పరిగెత్తుకొచ్చిన చిన్న కొడుకుని దగ్గర తీసుకుని వాడి లేత బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది.
తల్లి ప్రవర్తన అర్థం కాని మధు అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. కళ్యాణి తెరలు తెరలుగా పొంగి వస్తున్న ఆనందాన్ని ఆపుకోలేక తిరిగి కొడుకుని హృదయానికి హత్తుకొని రేగిన జుట్టు సరిచేస్తూ, అలా చూస్తావేమ్రా, నీకు పెళ్ళాం పుట్టిందట, పెద్ద మామయ్య ఉత్తరం రాశాడు అంది. 7 ఏళ్ల మధు అప్పటికేదో అర్థమైన వాడిలా సిగ్గుగా అమ్మ కుచ్చిల్లులో మొహం దాచుకున్నాడు. మధు వెనకగా వచ్చిన పెద్ద కొడుకును చూడగానే నవ్వుతూ మరోసారి అంది కళ్యాణి, చిన్న మామయ్యకు కూతురు పుట్టిందట్రా సూర్యం, తాతగారి ఊరి నుంచి ఉత్తరం వచ్చింది, అదే తమ్ముడి పెళ్ళాం. అప్పటికి తేరుకోగలిగిన మధు తెలిసి తెలియని ఊహతో ఆసక్తిగా, మరి అన్నయ్యకో అన్నాడు. కళ్యాణి నవ్వింది. గడుసు వెధవ, అన్నయ్యకు ఉంటుందిరా ఎక్కడో అంది. సూర్యం అదేం పట్టించుకునే విధంగా లేడు, చిరాగ్గా అన్నాడు. వీడు బళ్ళో చాలా అల్లరి చేస్తున్నాడమ్మా, మేస్టర్నితో చెప్పమన్నారు. కళ్యాణి మధుని అడిగింది, మళ్ళా అల్లరి చేశావా మధు? లేదమ్మా, నా పలకేమో గోపిగడు దాచేసుకున్నాడు, అడిగినా ఇవ్వలేదని వాణ్ణి కొట్టి లాక్కున్నాను, అల్లరి చేస్తున్నానని మాస్టర్తో చెప్పారమ్మా. ఎంత న్యాయమో చూడమ్మా అన్నట్టు చూశాడు మధు. ఇద్దరు లాక్కుంటుంటే పలక కింద పడి బద్దలైంది. ఆ పగిలిన పలక మాస్టర్ వేడికే ఇప్పించేశారు, సూర్యం చెప్పాడు. మళ్ళా పలక పగిలిందా? అయ్యో రామా, ఈ సంవత్సరం అప్పుడే 11 పలకలు, ఇంత చిలిపితనమైతే ఎలాగురా మధు నీతో? కళ్యాణి కోపంగా చూసింది. మధు బిక్కమొహం వేసుకున్నాడు. పలక సంగతి పట్టించుకోకుండా అన్నాడు, నన్ను మాస్టర్ కొట్టారమ్మా అని. మన్ను గోపిగాని ఎందుకు కొట్టావు అని అడిగాడు సూర్యం. వాడు నా పలకెందుకు తీయాలి అని అరిచాడు మధు. అయితే మాస్టర్ చెప్పాలి కానీ నువ్వే కొడతావా? కంఠం పెద్ద చేసింది కళ్యాణి. మధుకు కూడా కోపం వచ్చేసింది. వాడు మాస్టర్ చెప్పే నా పలక తీశాడా? నా పలక ఎవరు దాచేసుకున్నా నేనేం అనకూడదు ఏం పాపం. గోపి చేసిన తప్పే అనుకో, బళ్ళో ఎవరు తప్పు చేసినా దండించడానికి మాస్టర్ ఉన్నారుగా మరి. ఒక చోట కలిసి చదువుకోవాల్సిన పిల్లలంతా ఏదో కజ్జాలు పెట్టుకుని దెబ్బలాడుకుంటుంటే బాగుంటుందా? నువ్వే చెప్పు. మధు మాట్లాడలేదు తల్లి ప్రశ్నకి. చివరికి మాస్టర్ నీ పలక నీకు ఇప్పించేశారు కదా, నువ్వు గోపి దగ్గర లాక్కోకుండా ముందే మాస్టర్ చెప్తే నీ పలక పగిలేది కాదు. బళ్ళో ఏం జరిగినా పిల్లలంతా మాస్టర్కే చెప్పాలి. అప్పటికీ మధు మాట్లాడలేదు. కళ్యాణి కొడుకు చేతిని తన చేతిలో తీసుకుని నిమురుతూ అడిగింది, మాస్టర్ బాగా కొట్టారా నానా, నొప్పి పెడుతుందా అని. మధు తల్లి చేతులు విసిరి కొడుతూ, నాకేం నొప్పి పెట్టలా, ఆ గోపిగాడినే బాగా కొట్టారు అన్నాడు కసిగా. అయ్యో పాపం, తెలుసో తెలియకో చేశాడు, గోపిని బాగా కొట్టారా ఏమిటి? కళ్యాణి నొచ్చుకుంది. లేదమ్మా, భయపెట్టడానికి చిన్న చిన్న దెబ్బలు వేశారంతే, ఎవరిని గట్టిగా కొట్టలేదు అంటున్న సూర్యం మీద విరుచుకుపడ్డాడు మధు. చిన్న చిన్న దెబ్బలేం కాదు, గట్టిగానే కొట్టారు. ఎంత నొప్పి పెడుతుందో నీకేం తెలుసునంటి పాపం. ఇప్పుడే కాదట్రా నొప్పి లేదన్నావు అని నవ్వింది తల్లి. పేకట్టలు భోషాన మీదకి విసిరేసి చావిట్లోంచి నవ్వుతూ వచ్చాడు జగన్నాథం. కొడుకులకేమిటి నూరిపోస్తున్నావు? కట్టుకున్న వాళ్ళకి చెప్పుకోలేకపోయినా కన్నవాళ్ళకైనా చెప్పలేనంటారా? ఎంత మాట, నీ కొడుకులకేం చెప్పుకుంటావు నీ ఇష్టం, నాదేముంది మధ్య? మీరు మాత్రం వినంటారు అంతేనా? జగన్నాథం నవ్వాడు. జవాబు ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఆయన అలా నవ్వి తప్పించుకుంటాడు. కచేరీ చావిల్లో పేకాట, రచ్చబండల మీద ప్రగల్భాలు, సాటివారితో మాట పట్టింపులు, ఊరి పెళ్లిమేరల్లో కోడిపందాలు, భట్రాజులకు భైరాగులకు దాన ధర్మాలు ఇత్యాది భర్తగారి లక్షణాలన్నింటినీ అరికట్టాలని తహతహలాడిన కళ్యాణి ఒకనాటికి భర్త లౌకికంగా నవ్వే నవ్వుకు తలదించడం నేర్చుకుంది. ఆయన సరదాలైనవి కాదని కష్టపెట్టుకుని తను చేయగలిగిందేముంది? కళ్యాణి తనంతను ఓదార్చుకోక తప్పలేదు. చటుక్కును గుర్తొచ్చినట్టంది, మీ కోడలు పుట్టిందట, మన్నయ్య ఉత్తరం రాశాడు. నిజంగానా? జగన్నాథానికి కూడా సంతోషం కలిగింది. ఇకనేం, నీ మనసు చల్లబడిందిగా, అత్తాకోడళ్ళు కలిస్తే మీకే పూటా పస్తే అంతేనా? మాకేం కర్మ, అత్తాకోడలిద్దరు కీచులాడుకొని ఆ పస్తులేవో మీరే ఉంటారు. పుట్టించి నుంచి ఉత్తరం వచ్చింది మొదలు కళ్యాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఎంత శుభవార్త అందింది, దానికోసం తన ఎంత ఎదురు చూసింది. కళ్యాణి పెదన్నగారైన విశ్వనాథానికి పిల్లలేరు, ఇక పుట్టే ఆశ కూడా లేదు. ఆయన భార్య పార్వతికి గర్భకోశం ఏదో వ్యాధి ప్రారంభమై ప్రాణాల మీదకొస్తే సంతానం మీద ఆశ చంపుకొని బిడ్డలు కలగని విధంగా ఆపరేషన్ చేయించి భార్యను బ్రతికించుకోవాల్సి వచ్చింది. కళ్యాణి చిన్నన్న సీతాపతికి 4-5 పిల్లలు పోయిన మీదట మధుయుడివాడైన కృష్ణుడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఆడపిల్ల పుట్టుక అందరికీ ఆనందం కలిగించింది. ప్రస్తుతం స్త్రీకి పుట్టింటి అభిమానం సహజమే, కానీ కళ్యాణిలో ఆ ఆశానురాగాలు అత్యధికం. అందరితో తను వియ్యం పొందలేకపోతానని, క్రమేపీ పిన్నవాళ్ళు బంధుత్వాలు మర్చిపోతారని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు కోడలు పుట్టింది, ఎంత సంతోష వార్త. ఆనందంతో వెర్రిదైపోయిన కళ్యాణి నిండు నెలలతో ఉన్న చిన్నపిల్లల ఇల్లంతా కలి తిరిగింది. ఆ వార్త కాస్త భర్తకు పిల్లలకు అందజేసి తన సంతోషం అందరికీ పంచిపెట్టాక మరో చింత పట్టుకుంది కళ్యాణికి. కోడల్ని చూడాలనే కోరిక చిన్న విత్తనంలా మొలకెత్తి ఇంతై అంతై మహావృక్షమై కూర్చుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తను ప్రయాణం చేస్తానంటే భర్త ఒప్పుకోడు. 7 రోజుల క్రితం తోటి ఆడవాళ్ళతో దేవుడు ఉత్సవాలకు వెళ్తానని సరదా పడితేనే ఆయన ఒప్పుకోలేదు. జగన్నాథం కొడుకులతో హుషారుగా కబుర్లు చెప్తూ అల్పాహారం ఆరగిస్తున్న సమయంలో
ధైర్యం చేసి అనేసింది కళ్యాణి. మధు పెళ్ళాన్ని చూసుకుంటాడట, ఊరు వెళ్దామంటున్నాడు. భయం భయంగా ఆ రెండు మాటలు అనేసి ఏదో సర్దటంలో నిమగ్నమైపోయింది. జగన్నాథం నవ్వుతూ మధుభుజం మీద చేయి వేసి, ఏం నానా మీ ఆవిడ్ని చూసుకుంటావా అన్నాడు. ఛీ, నాకేం వద్దు. తప్పు వెదవా, అలా అనకూడదు. నాన్నను బండి కట్టించుమను, తాతగారి ఊరు వెళ్దాం. కొడుకుని ప్రయాణానికి ప్రోత్సహించింది కళ్యాణి. నిజంగా తాతగారి ఊరు వెళ్దామా అమ్మా? సూర్యానికి కూడా సరదా వేసింది. తాతగారి ఊరు వెళ్తే తోటలు ఎన్ని గంటలైనా ఆడుకోవచ్చు. చక్కగా తాతయ్య అమ్మమ్మ ఎన్నో డబ్బులు ఇస్తారు. అత్తలు మామయ్యలు చక్కగా మాట్లాడతారు. నాన్నని అడగండి అన్నట్టు కొడుకులు సైగ చేస్తున్న కళ్యాణి జగన్నాథానికి పట్టుబడిపోయింది. నీకే మతిపోయిందేమిటి తీవ్రంగానే అన్నాడు ఆయన. నిన్ను నెలలతో ఉండి ఈ స్థితిలో బండి ప్రయాణమా? కాస్త ఆశ్చర్యం కూడా వెల్లడించాడు. కళ్యాణి నవ్వుతూ దబాయించింది. నిన్ను నెలలేం కాదులేండి, నాకన్నా మీకు తెలుసా ఏమిటి? అయితే ఇప్పుడు వెళ్తానంటావా? నాకు పాపం చూడాలనుంది అని నసిగింది. చూసే కాలం చాలా ఉంది. పురుడొస్తే ఎలా వెళ్తాను? వదిన మాత్రం చట్టిదాన్ని తీసుకుని ఎలా వస్తుంది? రెండు రోజుల్లో జాగ్రత్తగా తిరిగిరానా ఏమిటి? ఎలాగూ మా అమ్మని కూడా పురుటికి తీసుకురావాలిగా. సంవత్సరాల తరబడి కళ్యాణి కోరిక ఎరిగి ఉన్న జగన్నాథానికి కళ్యాణిని పంపించాలని లేకపోలేదు. కానీ నిండు చూలాలు గతుకుల దారిలో ఎడ్లబండి మీద ప్రయాణం. నీకు తెలియదులే, నా మాట విను, తర్వాత ఏం జరిగినా మనమే విచారిస్తాం. భర్త ధోరణి కనిపెట్టిన కళ్యాణికి బాగా ధైర్యం వచ్చింది. నేనేం తొలిచూలుదాన్నా? ఆ బరువు భారాలు నాకు తెలియవు, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తాను. లేకపోతే మీరు రండి, అందరం చూసి వచ్చేద్దాం. సరే చూద్దాంలే, అయిష్టంగానే అన్నాడు ఆయన లేస్తూ. ఇంకా ఎప్పుడు చూసేది? తెల్లారగట్ల బండి కట్టమని వెంకన్నతో చెప్పేస్తాను అంది కళ్యాణి జబర్దస్తిగా. అంత సరదా పడుతున్న భార్యను వారించడం ఇక ఇష్టం లేకపోయింది జగన్నాథానికి. పాత ధాన్యం ఉంది కదా, ఓ బస్తా తీయించండి, వదినకు పథ్యానికి పనికొస్తుంది. జగన్నాథం తలుపు మీద తుండుతో చేతులు తుడుచుకుంటూ అన్నాడు. సరే మరి ఇంకా? కళ్యాణికి కోపం వచ్చింది. ఇంకా తీసుకెళ్తాను. ఏం, ఎక్కడెక్కడ వాళ్ళకి ధారపోయటం లేదు మీరు? వాళ్ళంతా మీ చుట్టాలా? అబ్బా తీసుకెడదు, నా సొమ్ము ఎంతమంది తినలేదు కనుక. అదిగో ఆ మాట అనొద్దంటాను, మీ సొమ్ము మా వాళ్ళు ఎప్పుడు తిన్నారు? చేరవేసే చేరవేస్తూనే సిగ్గులేక నన్ను దబాయిస్తావెందుకు? అయినా నేనేం అత్తనా ఆడబిడ్డనా నిన్ను నిలదీయటానికి? ఆహా, అత్త ఆడబిడ్డ మాత్రం ఏమిటి అడుగుతారు? మా వాళ్ళంతా మీ పెట్టుపోతుల మీదే బ్రతుకుతున్నారా? నీతో నేను దెబ్బలాడలేలే, మీ వారిని సారే పెట్టారో లేదు కానీ నోరు మాత్రం ఇచ్చారు. జగన్నాథంతో పాటు కళ్యాణి కూడా నవ్వేసింది. అలా వీధులకు వెళ్దాం, వస్తారా సూర్యం అనడంతో నేను వస్తానంటూ మధు కూడా తయారయ్యాడు. తండ్రితో వాళ్ళు వెళ్ళాక కళ్యాణి వీధి గుమ్మలో కాసే నిలబడి పుట్టింటి తీసుకువెళ్లాల్సిన సరుకులు మూటలు కట్టేందుకు హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది. తొలికోడి కూసే వేళకి నిండుగా సామానుతో గూడుబండి తయారైంది. తల్లితో పాటు లేచిపోయిన మధు తను తొడుక్కున్న కొత్త చొక్కా చూపించేందుకు తండ్రి మంచం దగ్గర పరిగెత్తాడు. నాన్నోయ్, నాన్న, తాతయ్య ఊరు వెళ్ళిపోతున్నాం, నేను కొత్త చొక్కా తొడుక్కున్నాను అంటే ఆయన చెవిలో ఖయ్యమన్నాడు. చావేది వెధవ, వెళ్ళేవాడి వెళ్ళక నానిద్ర పాడు చేస్తావు అని కసిరి కొట్టాడు ఆయన. మధు తన పని కాస్త అయిపోయినట్టు మంచం దూకి బండికేసి పరిగెత్తాడు. కళ్యాణి అన్ని బండిలో సర్దించడం పూర్తి చేసి భర్త దగ్గరకు వచ్చింది. నెమ్మదిగా ఆయన కప్పుకున్న దుప్పటి తీస్తూ, తర్వాత కావలసినంత నిద్రపోదురు కానీ, కాస్త అలా ఊరి బయటకు రాకూడదు, అన్ని సర్దించేశాను, వెంకన్న బండి కట్టేస్తున్నాడు అంది. నీ కొడుకు నువ్వు నా నిద్రపోనిచ్చేలా లేరు అని ఖయ్యమంటూ నిండా ముసుగు బిగించేశాడు జగన్నాథం. కళ్యాణి నవ్వుకుంది. సరే నేను వెళ్ళిపోతున్నాను, ఎన్ని రోజులు పడుకుంటారో పడుకోండి. గదిలోంచి బయటకు వచ్చి పని మనిషి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బండి దగ్గర నడిచింది. మధు సూర్యంతో దెబ్బలాడి ముందు తొట్టిలో కూర్చున్నాడు. కళ్యాణి సూర్యాన్ని ఓదార్చి తన దగ్గర కూర్చోబెట్టుకుంది. బండి 10 బారలు సాగేసరికి కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ జగన్నాథం వచ్చి కలిశాడు. నిద్రమైందేమిటి అంది కళ్యాణి బండిలోంచి. నువ్వు తాతగారింటికి వస్తావా నాన్న అని అరిచాడు సంతోషంగా మధు. లేదు నాన్న, నేను రాను, పడిపోతావు, జాగ్రత్త కూర్చో కొడుకుని హెచ్చరించాడు జగన్నాథం. ఇంత మాత్రానికి ఎందుకు వచ్చారు? నేను చూద్దామని. కళ్యాణి సిగ్గుపడింది. మధు తనకే చూస్తుంటే అల్లరి విధవ, అన్నీ నీకే కావాలి, అలా వెనక్కి తిరక్కు, సరిగ్గా కూర్చో అంటూ మందలించింది కొడుకుని. జగన్నాథం బండి వెనకే నడుస్తూ, 2 రోజులు వచ్చేయాలి సుమా, చెప్తే వినకుండా పెంకితనంగా బయలుదేరావు అన్నాడు. ఎల్లుండి ఈ పాటికి రాను అంది కళ్యాణి. పోని బండైనా తేలిగ్గా నడవకుండా నిండా సామాన్ ఒకటి వేయించావు, అసలే దారి మంచిది కాదు. జగన్నాథం బండితో పాటు చాలా దూరం నడిచాడు. వెనక్కు మళ్ళాలన్న ధ్యాస లేనట్టు. మీరు వచ్చేస్తారా ఏమిటి? పోని నడకేం కర్మ, బండైనా ఎక్కండి. అప్పుడు జగన్నాథం తేరుకొని, దారి సరిగ్గా లేదు వెంకన్న, జాగ్రత్త సుమా, బాగాలేని చోట కిందకు దిగు, నేను వెళ్తాలే. వెళ్తానరా సూర్యం, మధు తొందరగా వచ్చేయండి. బండి ముందు సాగిపోతుంటే ఆగి నిలబడ్డాడు. బండి కనుచూపు మీద దాటే వరకు చూస్తూ నిలబడి సూర్యోదయపు లేత వెలుగులో వెనక్కి తిరిగాడు ఊరికేసి. పుట్టింటి నుంచో రవికెల గుడ్డకు మించి ఏమీ ఆశించని కళ్యాణి పుట్టింటి వారికి మాత్రం కల్పతరువు లాంటిదే. తమ పొలంలో ఏ పంట పండినా అది విధిగా అన్నల ఇంట ఉండాలి. తాము ఏ సంతోషం పొందినా అది అన్నలకు కూడా అంది తీరాలి.
కూతురి సంసారం కలిగిందే అయినా అంత వెరి అభిమానంతో పప్పులో పప్పు ఉప్పులో ఉప్పు పుట్టింటికి నడపడం కళ్యాణి తల్లి సుందరమ్మకు నచ్చదు. అభిమానాలకైనా ఆదరణలకైనా సమయము సందర్భము ఉండాలి అంటుంది ఆవిడ. కళ్యాణి తండ్రి పేరు రాజయ్య. ఇంట బయట పేరు ప్రతిష్టలు గల వ్యక్తి. స్వకులస్థులైన జమీందారుల సంస్థానంలో ఉద్యోగం చేస్తూ మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబం మహాసంపన్నమైనది కాకపోయినా తిండికి బట్టకి లోటు కలిగింది కాదు. పెద్ద కొడుక్కి సంతతి లేదనే చింత రాజయ్యను బాధించిన కోడలిద్దరూ అక్క చెల్లెలా కలిసిమెలిసి తిరగటం, చిన్న కొడుకు పిల్లవాడినే అందరు కన్న కొడుకులా ప్రేమించటం, కుటుంబాన్ని వేలు చేయాల్సిన దుస్థితి సంభవించకపోవటం ఆయనకు చాలా వరకు సంతృప్తి కలిగించాయి. పెద్ద కొడుకైన విశ్వనాథానికి ఆయన ఆశించినట్టు పెద్ద చదువేమి అబ్బలేదు. అయినా విశ్వనాథం బ్రతక నేర్చినవాడు. తండ్రి సంస్థానానికి వెళ్ళిపోయినప్పుడు ఇంటి పెత్తనం సొంత వ్యవసాయం బాధ్యతగానే చేయగలడు. ఊరి పెద్దలలో ఒకడుగా చలామణయ్యే విశ్వనాథయ్య వ్యవహారాల పులి. దృఢమైన అవయవ సౌష్ఠవంతో తెల్లని పంచకట్టుతో హుందాగా కనిపిస్తాడు విశ్వనాథయ్య. ఇక రాజయ్య చిన్న కొడుకు సీతాపతి. అన్నగారికి భిన్నమైనవాడు. చదువు సందడి మీద ధ్యాసతో ఇంటి విషయాలు పట్టించుకునే అలవాటు లేనివాడు. వేళపట్టుకు తిండి, బస్తీల ఉద్యోగం, అలసిపోయినప్పుడు నిద్ర తప్పితే మరే బాధ్యతలు పట్టనివాడు. తండ్రి తర్వాత తండ్రి వంటి అన్నగారి మాట మీద పెద్దరికం మీద భయభక్తులు కలవాడు. మిన్నువిరిగి మీద పడ్డా నిశ్చింతగా నిర్భయంగా ఉండగలవాడు. ఖద్దరు పైజామాతో ఎగదువ్విన క్రాఫింగ్తో బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఉంటాడు సీతాపతి. పెద్దగొడలు పార్వతి సన్నగా పొడుగ్గా తెల్లగా సోగలా ఉంటుంది. అందు తగ్గట్టు నిగినిగిలాడే నొక్కుల జుట్టు కూడాను తాజుల బారడ్ జడ అల్లుకుంటుంది. ఎప్పుడు నాజుగ్గా వాయిల్ చీరల వంటివి మెత్తని బట్టలే కడుతుంది. చిన్న కొడలు సావిత్రి చామన ఛాయగా కొంచెం పొట్టిగా బొద్దుగా ఉంటుంది. రోజుకోసారి తలదువ్వుకోవటానికి కూడా బద్దకిస్తుంది. మెత్తని గుడ్డలు ముచ్చటగా 3 రోజులైనా మన్నవని నేత చీరలే కడుతుంది. కళగల మొహంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ కుటుంబ వ్యక్తుల సంతోషాన్ని అప్పుడప్పుడు మంటుమాయం చేసేది అందరికన్నా చిన్నదైన జానకి విషయం. జానకి కళ్యాణి కన్నా 7 ఏళ్ళు చిన్నది. కడసారి కూతురని అపురూపంగా పెంచి ఎక్కడెక్కడ వరులని వెంచి పెళ్లి చేస్తే జానకి కాపురం నరకం కన్నా నికృష్టమైపోయింది. హద్దులు మీరిన కోడరికం, అనురాగం లేని దాంపత్యం భరించలేని జానకి ఆత్మహత్యకు తలపడి అందున భంగపడిపోయింది. పర్యవసానంగా పుట్టింటికి చేరింది. అది విశ్వనాథానికి నచ్చకపోయినా తండ్రికి ఎదురు చెప్పగల ధైర్యం లేక ఊరుకున్నాడు. సుందరమ్మ భారమంతా భగవంతుడి మీద వేసి కూతుర్ని కడుపులో దాచుకుంది. జానకి నిండుకుండా. కళ్యాణిలా భోలా మనిషి కాదు. పుట్టింటి అన్నవదల మధ్య తగిన విధంగా మసలగల తెలివితేటలు కలది. హఠాత్తుగా కళ్యాణి రాక పుట్టింటిలో అందరికి సంతోషం కలిగించింది. అయినా తల్లి మనసు ఉండబట్టలేక, ఈ స్థితిలో నువ్వెందుకు వచ్చావమ్మా, వదిన స్నానం కాగానే నేనే రావాలనుకుంటున్నాను అంది సుందరమ్మ. నిజమే వదిన, మీరు ప్రయాసపడి రావటం ఏమిటి అని పెద్ద కోడలు పార్వతి అత్తగాని సమర్థించింది. నా కోడలను చూసుకోవాలని ఆయనతో దెబ్బలాడి మరీ వస్తే మీరేమిట్రా మధ్య అంటూ బండి దిగి లోపలికి నడిచింది కళ్యాణి. బంగారు బొమ్మ వంటి చిన్నారి పాపం చూసిన క్షణం కళ్యాణి హృదయం సంతృప్తితో నిండిపోయింది. తనను తను మరిచి చిరునవ్వుతో పురుటి మంచం దగ్గర నిలబడిపోయింది. పిల్లకి దిష్టి తగిలితే ఊరుకొని సుమి అని బాలింతరాలు సావిత్రి ఆడబిడ్డతో హాస్యమాడింది. కళ్యాణి కోడల ధ్యాస నుంచి కొంచెం మళ్ళీ, ఏమిటంటావు, నీ కూతురు దిష్టి తగులుతుందా, నా దిష్టి తగిలితే ఓ గొలుసు గిరిగిర తిప్పి నీకు ఇచ్చేస్తాలే అంది గర్వంగా. ఉత్త కబుర్లాడితే గొప్ప ఏమిటి వదిన, కళ్యాణి అంటే ఏమిటనుకున్నావు వదిన, మాటలొకటి చేతలొకటినా, నా కోడలకు గొలుసు ఇచ్చుకోవడానికి వెనకాడతాననుకున్నారా? అప్పుడే గదిలోకి వస్తూ సుందరమ్మ కూతురి మాటలు విని తన అయిష్టత మొహంలో కనిపించనీయకుండా తర్వాత మాట్లాడుకోవచ్చు కళ్యాణి, మిట్ట మధ్యాహ్నం దాటింది, భోజనం దారాదే అంది. నా మతి మండినట్టే ఉంది, అన్నానికి పదమని చెప్దామనుకుంటూనే మాటలో పడ్డాను, పదమ్మ వదిన ఉత్త మనిషి కూడా కావు అంటూ తొందర చేసింది పార్వతి. పిల్లలిద్దరు తినేశారా? ఆ తింటున్నారు, జానకి పెడుతుంది, నువ్వు లేచిరా అని సుందరమ్మ వెళ్ళిపోయింది. భోజనాల తర్వాత ఆడవాళ్ళంతా పురిటి గదిలో చేరారు. సూర్యం వీధిలోకి పోతే మధు తల్లిని అంటి పెట్టుకుని కూర్చున్నాడు. అసలు వాడి చేత కబుర్లు చెప్పించాలని కళ్యాణే వాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంది. పాపాయిని చూసావు మధు, బాగుంది కదూ అంటూ కళ్యాణి కొడుకు మొహంలోకి చూసింది. బాగుంది అనేశాడు. పాపాయి వైపే చూస్తున్న మధు. ఆహా, అంత బాగుంది, నీకేం నోరూరుతుందా అంది పార్వతి నవ్వుతూ. మరి మా పాపని పెళ్లి చేసుకుంటావా అంటూ సావిత్రి మధుకే చూసింది. మధు అంగీకరిస్తున్నట్టు తల ఊపుతూ, నేను మా అన్నయ్య కూడా చేసుకుంటాం అన్నాడు. అంత భక్కుమన్నారు. అస్తమానం వాడు దెబ్బలాడుతూనే ఉంటాడు, మళ్ళా వాడిని మరిచి ఒక్క క్షణం ఉండుకోడు అంది కళ్యాణి. పార్వతి మధుకేసి చూస్తూ, మా పాప జాతి బొమ్మలా ఉంది, నువ్వు మీ అన్నయ్య మట్టి ముద్దల్లా ఉన్నారు, అసలు మా పాప మిమ్మల్ని పెళ్లి చేసుకోదుగా అంటూ నవ్వింది. జానకి కలగజేసుకుంది. అలా బింకాలు పోకొదిన, నిజంగానే వద్దనేస్తే మీ బొమ్మని బొమ్మలాగే ఉంచుకుంటావు. ఇదేం చూద్దామమ్మా, మీరే మగపిల్లల్ని కన్నట్టు నా కూతురికి మొగుడే రానట్టు మాట్లాడుతున్నారే సావిత్రి అందుకుంది. నీ కూతురికి మొగుడెందుకు రాడు, కానీ ఎవడొచ్చినా వాడు మేనత్త కొడుకు మాత్రం కాడు. సుందరమ్మ కూడా ఓ విసురు విసిరింది.
అయినా వదినా, ఈడే ఉన్న మేనత్త కొడుకులే కాదన్నప్పుడు నీ కూతుర్ని కట్టుకోవడానికి మరెవడు ముందుకొస్తాడు చెప్పు. ఆ మాట మీద వదిన మరదళ్ళు మరొకసేపు వాదులాడుకున్నారు. అంతలో మధుకేదో కోరిక పుట్టుకొచ్చింది. అది కాస్త తల్లి చెవిలో వెల్లడించాడు. కళ్యాణి నవ్వుతూ, ఛే, అప్పుడెందుకు మోస్తానంటే వాళ్ళకి లోకు కాదట్రా, మనం ఎంత బింకంగా ఉండాలి అంది. ఆ వేళ కోలాలతో కళ్యాణి ఒళ్ళు పరవశమైపోతుంది. మంచల్లుడివే బాబు, దాని కాలో చేయి విరిగిందంటే నువ్వు కూడా తప్పించుకుని మరీ వెక్కిరిస్తావు. చిన్నత్త, ఆగవయ్యా, నీకు చెల్లాయి పుడుతుంది, ఎత్తు తిప్పుదు గాని. పెద్దత్త, అయినా పెళ్ళాన్ని ఎత్తుకుంటారట్రా పిన్ని. అందరూ ఏకగ్రీవంగా తన కోరికను వెక్కిరించడంతో మధు సిగ్గుపడి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నవ్వుల మధ్య పార్వతి అంది, పాపను మేము పెంచుకుందాం అనుకుంటున్నాం కళ్యాణి, మీ అన్నయ్య అలాగే అంటున్నారు. ఇకనేం, అందరి ముచ్చట తీరుతుంది. అయితే పిల్లనిమ్మని నేను ఎవరిని అడగాలంటావు? ఇద్దరు నేను. బాగుంది, అందరికి ఒక్కత్తగారే కానీ నా కొడుకు ఇద్దరత్తలా? మళ్ళీ నవ్వులు. మాటల సందట్లో పాప పేరు విషయం కూడా దొర్లింది. అంతా కలిసి అత్తగారిదే పెత్తనమన్నారు. కళ్యాణి నవ్వింది. నేను ఆలోచించుకునే ఉన్నానులేండి, మధుసూదనుని పెళ్ళాం సుధారాణి అయితే పేర్లు కలిసి అందంగా ఉంటుంది. సుధారాణి, సుధా, అందరికి నచ్చినట్టే కనపడి కళ్యాణి మనసు దూదిపించకన్నా తేలిక పడింది. భర్త మందలిస్తున్న రావటం, కోడల్ని చూడటం, తనకు నచ్చిన పేరు పెట్టడం అంతా చాలా ఆనందంగా అనిపించింది. కళ్యాణి వచ్చిన మూడో రోజు సావిత్రికి పురిటి స్నానమైంది. కళ్యాణి సుధని ఒడిలో పడుకోబెట్టుకొని తన మెడలోంచి ఎరుపురాళ్ళ జిగిని గొలుసు తీసి కోడలి మెడలో వేసింది. చూడు వదిన, నేనేదో ఉత్త కబులు చెప్పటమే అనుకున్నారు కదూ, ఇది పుట్టిందని తెలిసినప్పుడే అనుకున్నాను ఈ గొలుసు దీనిదేనని. అమ్మో, నా కోడలు మెరిసిపోతుందమ్మో అంటూ పాప బుగ్గల మీద ముద్దులాడింది. పార్వతి, సావిత్రి విస్తుపోయారు. అయ్యో, ఇప్పుడు గొలుసులవి ఎందుకు కళ్యాణి, పెట్టుకునే కాలం లేదా అంది సావిత్రి. పార్వతి తేరుకొని, మీ సంబరాలకేం కానీ మా పిల్ల ఆ పేరు మోయలేదమ్మా, తీసి దాచండి అంది. నీ కూతురు ఎంత సుకుమారైతే మాత్రం బంగారాన్ని బరువు అనుకునే ఆడది ఉంటుందా అమ్మా? కళ్యాణి అనురాగానికి సావిత్రి కళ్ళు చెమర్చినట్టే అయ్యాయి. నీ వంటి అత్తగారు ఉంటే నా కూతురు కన్నతల్లినే మర్చిపోతుంది కళ్యాణి. కూతురు చేసిన పని సుందరమ్మకు నచ్చలేదు. సమయం కోసం కాచు కూర్చున్నట్టు కనుచీకట్లో జామ చెట్టు కింద కోడలెవరూ చూడకుండా కూతుర్ని సనసన్నగా చివాట్లు పెట్టింది. కోడలైతే అయినప్పుడు చూసుకోవాలి, కానీ అంత తొందర ఏమిటే? మహారాణి విసిరేసినట్టు మెడలో గొలుసు తీసి ఇచ్చేస్తావా? రేపు నీకు ఆడపిల్ల పుట్టకూడదా? లక్షణంగా దానికి అది ఉంచుకోవు. నీకు లోకజ్ఞానం ఎప్పుడు తెలుస్తుందే? పోనీ అమ్మా, ఆడపిల్ల పుట్టాలే కానీ గొలుసే చేయించుకోలేకపోదామంటావా? అయ్యో, ఎంత పిచ్చిదానివే. సుందరమ్మ మరేమీ అనలేకపోయింది. ఒక కడుపున పుట్టిన బిడ్డలు అన్యోన్యంగా ఉంటామంటే ఏ తల్లి సంతోషపడదు? కొంచెంసేపు ఊరుకునింది ఆవిడ. చీమలు తింటే కొండలైన తరుగుతాయంటారు. ఇంత కలిగిన సంసారమైతే మాత్రం కావలసిన వాళ్ళకి బాధ్యత లేకపోతే కష్టం. అల్లుడు గారి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఖర్చులేమిటో సరదాలేమిటో తప్ప ఓ అర్ధని రూపాయి చేసుకుని పెంచుతున్నామనే ధ్యాస లేదు. పోనీ నువ్వైనా తెలివిగా మసులుకుంటావేమో అనుకుంటే నీ దాన ధర్మాలు నీవి. చేతికి ఎముకేలేనట్టు ధారపోస్తావు. తెల్లనివన్నీ పాలు, నల్లనివల్లి నీళ్ళని నీకు, అప్పుడే ముగ్గురు బిడ్డలు తల్లివి. ఇంకా కనాలి, పెంచాలి, ఎంత సంపద ఉంటే మాత్రం చేదా. ఏమిటమ్మంటున్నావు అంటూ జానకి వస్తే తమ మధ్య జరిగిన సంభాషణ ఏమంత చెప్పదగ్గ కాదన్నట్టు నవ్వేస్తోంది కళ్యాణి. మీ బావ రెండు రోజులు రమ్మంటే నాలుగు రోజులు కూర్చున్నాను, ఆయన కోపం వస్తుందో ఏమో. రేపు తెల్లారి గట్ల బయలుదేరదామంటే ఏదో చెప్తుంది అమ్మ. నిజమే, వెళితేనే మంచిది అంది జానకి. అమ్మ అమ్మ అని అరుస్తూ పరిగెత్తు వచ్చాడు మధు. ఏదో గొడవ తెచ్చాడని వాడి కంగారే చెప్తుంది. అమ్మ ఏమిట్రా, నీ గొలుసు వాళ్ళ పాప వేసుకుందే. కళ్యాణి, జానకి నవ్వారు. జానకి అంది, వాళ్ళ పాప ఏమిటి, నీ పెళ్ళామేగా. చెప్పమ్మా, నువ్వు ఇచ్చేశావా? పాప మన చుట్టాలేగమ్మా, నేనే ఇచ్చాను. పాప వేసుకుంటే ఎంతో బాగుంది కదూ, నీకు ముద్దురాలా? నాకే ముద్దురాలా, మధు కోపంగా అడిగాడు. మరి నీకు గొలుసేది? నాకు ఇంకో గొలుసు ఉంది కదా. పాప గొలుసు ఎక్కడ దాచుకుంటుంది? వాళ్ళమ్మ దగ్గర దాచుకుంటుంది. వాళ్ళమ్మ కూడా వేసుకుంటుందా గొలుసు? పాప ఒక్కతే వేసుకుంటుంది. సందేహాలను తీర్చుకొని మరీ వెళ్ళాడు మధు. ఎంత గడుసువాడు అంది జానకి ప్రేమగా. కళ్యాణి ఆయాసంగా లేచి గదిలోకి నడిచింది. ఆయాసంగా వెళ్ళి పడుకున్న కళ్యాణికి నొప్పులు రావటం, పురుడు కష్టమే ప్రాణాపాయం సంభవించటం చూస్తుండగానే జరిగిపోయాయి. మొదట ఎరుకల సాని మరేం పర్వాలేదని చెప్పి గంటలు గడుస్తున్న కొద్దీ అమ్మాయి గారిని ఆసుపత్రి తీసుకుపోతేనే బాగుంటుందమ్మా అంటూ నసిగింది. అయ్యయ్యో, ప్రాణాల మీద తెచ్చుకుని ఇప్పుడు చెప్తావా, నీకేం బుద్ధి లేదా అంటూ ఇంటిల్లిపాది దాని మీద విరుచుపడినా గత్యంతరం లేక కళ్యాణిని ఆసుపత్రి తీసిపోయే ప్రయత్నాలు చేస్తూ హడావిడి పడ్డారు. సుందరమ్మ కూతురు దగ్గర కూర్చొని తల నిమురుతూ ధైర్యం చెప్పింది. మరేం పర్వాలేదమ్మా, బండి కడుతున్నారు, నిన్ను బస్తీ ఆసుపత్రి తీసుకెళ్తాం, డాక్టర్ గారు జాగ్రత్తగా చూస్తారు. కళ్యాణి హృదయం ఏదో శంకించసాగింది. భర్త మందలిస్తున్నా వినకుండా తను ప్రయాణం కావటం, తనను ఎక్కడికో శాశ్వతంగా పంపివేస్తున్నట్టు ఆయన బాధపడటం, విడిచి వెళ్ళలేక బండి వెనక్కి నడిచి రావటం అన్నీ గుర్తొచ్చి భయంతో కంపించిపోయింది. బండి సిద్ధమైంది. కదలబోతుంటే హఠాత్తుగా కళ్యాణి, పిల్లలేరమ్మా అని అడిగింది. నిద్రపోతున్నారు,
వాళ్ళెందుకమ్మా? పర్వాలేదు, లే బండెక్కించండి, వస్తారు. అదేమిటి కళ్యాణి, ఆసుపత్రికి వాళ్ళెందుకు? వాళ్ళు నా దగ్గరే ఉండాలమ్మా, తీసుకురండి. ఎవరిని విధాల చెప్పినా చివరికి తండ్రి మందలించినా వినలేదు కళ్యాణి. చేసేది లేక సూర్యాన్ని మధుర్ని నిద్రలేపి బండెక్కించారు. తల్లి బాధగా మూలుగుతూ పడి ఉండటం, అమ్మమ్మ మాటి మాటికి కళ్ళు తుడుచుకోవటం, అకస్మాత్తుగా బండిలో ఎక్కడికో బయలుదేరటం, అంతా అయోమయమైపోయింది పిల్లలకి. సూర్యం భయంగా తల్లికేసి చూస్తుంటే మధు బిక్కమం వేసుకుని అన్నని గట్టిగా కౌగిలించుకున్నాడు. కళ్యాణి కళ్ళు తెరిచి పిల్లలిద్దరిని చూసింది. సూర్యం వెక్కి వెక్కి అడవడం ప్రారంభించాడు. కొడుకు చేపట్టుకుని ఏడవద్దు అన్నట్టు వారించింది. మధు బిత్తరు చూపులు చూస్తూ అడిగాడు, మనం నాన్న దగ్గర వెళ్తున్నామా అమ్మా? కళ్యాణి కళ్ళలో నీరు నిండింది. సుందరమ్మ మందలిస్తున్నట్టుగా అంది, పిల్లలు భయపడుతున్నారమ్మా, మనం తీసుకొచ్చేదాకా ఊరుకున్నావు కాదు, బొత్తిగా చిన్నపిల్లలు ఇంత అధైర్య పెడితే ఎలాగమ్మా? కళ్యాణికి ఏమీ వినిపించలేదు, మరే ధ్యాస కలగలేదు. మనస్సంతా భర్త మీదకి మళ్ళీపోయింది. ఆయన తన ఇక చూడలేదేమో, అందుకే ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చాయి. నిన్ను చూద్దామని వచ్చాను అన్నారు మండి దగ్గరకు వస్తూ. అదే ఆఖరి చూపు కాదు కదా. కళ్యాణి గుండెలు దడదల్లాడాయి, శరీరం అంతా చెమటలు పోసాయి. కళ్యాణికి డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశాడు. మత్తుమందుతో స్పృహ తప్పి పడి ఉన్న తల్లిని చూసి భయంగా ఏడవటం ప్రారంభించాడు సూర్యం. తెలివి వచ్చినా కళ్యాణి స్థితి ఆశాజనకంగా మారలేదు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళ కోసం సైగ చేసిన కళ్యాణికి ఇంజెక్షన్ చేశాడు డాక్టర్. పూర్తిగా అధైర్యపడిపోయిన కళ్యాణికి ఇక తను జీవించడం మీద నమ్మకం పోయింది. అంతిమ దశలో కళ్యాణిని సంతోషపెట్టింది కూతురు పుట్టిందన్న సంగతి. పాప పాప అంటూ అస్పష్టంగా అనుకుంది. డాక్టర్ మరేదో ఇంజెక్షన్ ఇవ్వడం సిద్ధపడుతుంటే ఇక అవసరం లేకపోయింది. కళ్యాణి కళ్ళు మూసింది శాశ్వతంగా. కళ్యాణి మరణంతో ఆమె కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు సంభవించాయి. జగన్నాథ మతిభ్రమించిన వ్యక్తిలా అయ్యాడు. కొన్నాళ్లు మంచంలో పడి ఉన్న ఆ వ్యక్తి ఒకనాటి అర్ధరాత్రి హఠాత్తుగా మాయమయ్యాడు. ఎటుపోయాడో, ఏమయ్యాడో, కూతురి మరణం, అల్లుడి పరారి, తీరం దుఃఖాన్ని దిగమింగి రెక్కలు రాని మనవల కోసం గుండె రాయి చేసుకుని అల్లుడి సంసారాన్ని అందుకోబోయిన రాజయ్యకి మరో విద్యుద్ఘాతం తగిలింది. అల్లుడి ఆస్తి చాలా వరకు అప్పుల్లో మునిగి ఉంది. ఆయన అంతర్ధానంతో అప్పుల వాళ్ళంతా ఒక్కసారి బయటపడ్డారు. పన్నెత్తి మాట్లాడకుండా ఆస్తి అప్పుల కింద కట్టబెట్టవలసి వచ్చింది. గుమ్మడి పండు కుళ్ళి భల్లున బద్దలైంది. కళ్యాణి కాపురం విచ్చిపోయింది. ఇల్లాలు మరణించింది, యజమాని పరారీ అయ్యాడు, అప్పుల వాళ్ళు ఆస్తి కట్టుకున్నారు, పరువు బజారు పాలైంది, పసివాళ్ళు అనాథలయ్యారు. ఇక ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. అక్కయే ఉంటే కూతుర్ని పువ్వుల్లో పెట్టి పెంచుకోదా అనుకున్న పినతల్లి పసిదాని బాధ్యత స్వీకరించింది. అమ్మ కావాలి, అమ్మ అమ్మ అంటూ రాత్రింబవళ్ళేడ్చే మధు ఒక సమస్య అయ్యాడు. అమ్మ దగ్గర తీసుకెళ్ళి అన్నయ్య, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటూ మధు అడుగుతుంటే తమ్ముని ఓదార్చడం మాని తను ఏడ్చేవాడు సూర్యం. 10 ఏళ్ల సూర్యం ఏమంత కష్టసుఖాలు తెలిసినవాడు కాకపోయినా ఏడవకుండా మౌనంగా ఆలోచించుకోవడానికి అలవాటు పడ్డాడు. అమ్మ చచ్చిపోయింది, నాన్నెక్కడికో వెళ్ళిపోయాడు, పొలాలు అన్నీ ఎవరో తీసేసుకున్నారు, నాన్న వాళ్ళ దగ్గర చాలా డబ్బు తెచ్చుకున్నాడట, అందుకని తాతయ్య మరీ ఏడుస్తున్నాడు. అమ్మమ్మ మంచం మీద నుంచి లేవటమే లేదు, ఇప్పుడు మనం ఏడిస్తే ఎవరు చూస్తారు, పిన్నికేమో చెల్లాయితోనే సరిపోతుంది. తమ్ముడిని ఓదార్చడానికి ఎన్నో విధాల ప్రయత్నించేవాడు సూర్యం. అస్తమానం ఏడటం ఎందుకు? తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, అత్తయ్యలు, మామయ్యలు అందరూ ఉన్నారుగా. మరి అమ్మ నాన్న లేరే, అమ్మ చచ్చిపోయిందిగా, నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇక రాడా అన్నయ్య? ఏమో మరి, మనం తీసుకుని వెళ్లకుండా నానొక్కడే వెళ్ళిపోయాడేం, మనం చిన్నవాళ్ళం కదా, అందుకే తాతయ్య దగ్గర ఉంచేశాడు. ఇంకెప్పుడు ఏడవకు, ఏడకూడదని చెప్పలా తాతయ్య? తాతయ్య ఏడుస్తాడేం మరి? సూర్య బుర్రగొక్కున్నాడు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నాడు. కృష్ణుడు వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ కూర్చున్నారా మీరు? తాతయ్య మీకోసం వెతుకుతున్నాడు, మన ముగ్గురిని ఆడుకోవడానికి వెళ్ళమన్నాడు. సూర్యం లేస్తుంటే మధువు లేచాడు. ముగ్గురు కలిసి వెళ్తుంటే జానకి పిలిచింది. పాప ఏడుస్తుంది సూర్యం, కొంచెం ఎత్తుకుని కూర్చుంటావా, నాకు ఇంట్లో పని ఉంది అంది. సూర్యం ఆగిపోయాడు. మీరు వెళ్ళి ఆడుకోండిరా, నేను చెల్లైని ఎత్తుకుంటాను. నేను నీ దగ్గరే కూర్చుంటాను, చెల్లైన ఆడిద్దాం, నువ్వు వెళ్ళిపోరా బావా, కృష్ణుడికి చెప్పేసి వచ్చాడు మధు. కృష్ణుడు కూడా వచ్చేస్తూ, నేను వెళ్ళను, మా చెల్లిని ఆడిస్తాను అన్నాడు. సరే, అందరూ జాగ్రత్తగా మన అరుగుల మీదే ఆడుకోండి అంటూ జానకి లోపలికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ధ్యాస నుంచి మధు మనసు మళ్లించడానికి ఎవరే ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. తిండి తినడు, సరిగ్గా నిద్రపోడు, ఒక్కో రాత్రి తెల్లవార్లు ఏడుపు, ఒరే దొంగలొస్తారు పడుకో లేకపోతే ఎత్తుకుపోతారు అని భయపెట్టాడు పెదమైన మామోసారి. ఎదురు తిరిగాడు మధు. నన్నేం ఎత్తుకుపోరు, మన్నయ్య లేడా, నిన్నే ఎత్తుకుపోతారు అన్నాడు ఏడుపుతోటే. వేలడంత లేవు, విధవ పెంకి జవాబులు నువ్వును, నోరు మూసుకుని పడుకుంటావా లేదా అని అరిచాడు మేనమామ. మధు భయంతో బావురుమన్నాడు. రాజయ్య మనవని గుండెలు చేర్చుకుంటూ, చిన్నవాడితో నీకేంటి విశ్వం,
తల్లిదండ్రులు కనిపించక పసివాళ్ళు కుళ్ళిపోతుంటే ఓదార్చవలసింది పోయి కసురుకుంటావా? పిల్లలు బెంగళటిల్లిపోరు అంటూ మందలించాడు కొడుకుని. విశ్వనాథం మారు మాట్లాడకుండా గది తలుపులు మూసుకున్నాడు. మధు తాత గుండెల మీద వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయాడు. రాజయ్య నిశ్శబ్దంగా కళ్ళొత్తుకున్నాడు. పసివాళ్ళు ఏడిస్తే వినటానికి తనైతే ఉంటాడు. తను ఏడిస్తే ఎవరు వింటారు? చేతుల్లో నిద్రపోయిన మనవణ్ణి పక్క మీద పడుకోబెట్టి వీపు నిమురుతూ తుల్లిపడ్డాడు. మధు చాలా నీరసించిపోయాడు. ఎముకలు బయటపడి అస్థిపంజర కన్నా ఒక చూపు మెరుగ్గా ఉన్నాడు. రాజయ్య ఆలోచనలు పరిపరి విధాల పరుగులెత్తాయి. కొన్నాళ్ళు ఏటైనా తీసుకెళ్తే మధు కొంత తేరుకోడు. కొత్త ప్రాంతంలో పిల్లలు మారవచ్చన్న ఆలోచన సుందరమ్మ కూడా సమంజసంగానే తోచింది. సంస్థాన ఉద్యోగం విరమించుకొని పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గర పడి ఉందామని నిశ్చయించుకున్న రాజయ్య తిరిగి సంస్థానం పనిలోకి వెళ్ళటానికే తయారయ్యాడు. మధు విషయంలో రాజయ్య అంచనా ఏమంత నిజం కాలేదు. ఊళ్ళు మారినా మధు లేత మనసులో తల్లిదండ్రుల జ్ఞాపకాలు మాసిపోలేదు. ఆటపాటలు మాని దిగులుతో కృషించిపోతూనే ఉన్నాడు. సూర్యం పరిస్థితి మాత్రం బాగా మెరుగైంది. మళ్ళీ బళ్ళో చేరి చదువుకోవడానికి అలవాటు పడ్డాడు. ఒకరోజు సాయంత్రం వీధిలో చింత చెట్టు కింద పిల్లలందరూ ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తూ అరుగు మీదే కూర్చున్నాడు మధు. సూర్యం కూడా పుస్తకం తెరుచుకుని తమ్ముడు పక్కనే కూర్చున్నాడు. వీధి చివరి నుంచి ఏదో మేనా వస్తున్నట్టు కనిపించింది. చూస్తుండగానే దగ్గరకు వచ్చి మధు వాళ్ళ ఎదురుగానే ఆగింది. ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిల్ల ఆడుతూ వచ్చి మేనాని చుట్టేశారు. సూర్యన్ సంభ్రమంగా లేచి నిలబడ్డాడు. మధు లోపల పరిగెత్తాడు. అమ్మమ్మ అమ్మమ్మోయ్, మేనా వచ్చేసింది, నిజంగానే మనం వెళ్దామా? ఎక్కడికో వెళ్తామని పొద్దున్నీ సుందరమ్మ చెప్తుంటే మధు నమ్మడం లేదు. తను ఏడ్చినప్పుడల్లా ఉత్తుత్తి మాటలు ఏవాళ్ళ చెప్తూనే ఉంటారు, కానీ మేనాసు రావటం స్వయంగా చూసిన మధు నమ్మక తప్పలేదు. మేనాలో వెళ్తామనుకుంటే వాడికి చాలా సరదా వేసింది. సంస్థానంలో రాజయ్య ఉద్యోగ హోదా చిన్నదే అయినా జమీందారు దృష్టిలో ఆయన ప్రత్యేక స్థానం ఉంది. రాజయ్య నిజాయితీ, జమీందారులకు స్వకులస్థలపైన ఉన్న అభిమానము ఆయన పలుకుబడికి కారణాలు. మగవారి స్నేహాలను అర్థం చేసుకునే జమీందారిని శ్యామసుందరీదేవి రాజయ్య కుటుంబంతో సంబంధం ఉంచడానికి ప్రయత్నిస్తుంది. జమీందారిని పుట్టినరోజు వేడుకకు సుందరమ్మకి ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది. అందుకే ఆ మేన. కూతురి మరణానంతరం వీధి మొహమైన చూడకుండా సుందరమ్మ నిగర్వి అయిన జమీందారిని అభిమానంతో పంపిన ఆహ్వానం తిరస్కరించలేక ప్రయాణానికి సిద్ధమవక తప్పలేదు. మధు హుషారుగా కొత్త చొక్క తొడుక్కుంటూ, నువ్వు కూడా తొడుక్కువేమ్రా అన్నయ్య అన్నాడు. వాడొద్దు నాయనా, నేను తీసుకువెళ్తాను, అందరూ వెళ్తే బాగుండదు అంది సుందరమ్మ. మధు ఒక్కసారిగా దిగాలు పడి అన్నయ్య చూడొద్దు అన్నాడు. పొద్దున్న అమ్మమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం ఉండనే ఉన్నాయి సూర్యానికి. నేను రానురా తమ్ముడు, బోలెడు పాఠాలు చదువుకోవాలి, లేకపోతే మాస్టర్ కొడతారు, అమ్మో దెబ్బలు తిననా అన్నాడు. తనకు రావటమే ఇష్టం లేనట్టు. నడి వీధిలో పిల్లలందరి మధ్య తనొక్కడే మేనాలేకి కూర్చోవటంతో మధుకి చాలా గర్వం కలిగింది. నవ్వుతూ మేనా అద్దాల్లోంచి పిల్లలందరికేసి చూశాడు. ఇన్ని రోజులకి మనవడి మొహం మీద నవ్వు కనిపించడం చూసి సుందరమ్మ సంతోషించింది. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మ? ఎందుకు? మరి ఈ మేనా వాళ్ళదే కదూ, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అంటూ చాలా ప్రశ్నలు వేశాడు మధు. అన్నింటికి సుందరమ్మ సమాధానాలు చెప్పి, అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు సుమా, అమ్మ గుర్తొచ్చినా ఏడవకూడదు, బుద్ధిగా ఉంటావు కదూ అంది. మధు అన్నిటికీ తలుపాడు. బోయిల కేకలతో మేనా సాగుతుంది. అమ్మమ్మ మరి మనం? మనవడు మాటిమాటికి పలకరిస్తుంటే సుందరమ్మ ముక్కు మీద వేలుంచుకుని, మనం బజార్ నుంచి వెళ్తున్నాం, ఇలా మాట్లాడుకుంటుంటే అందరూ వినరు, తప్పు మాట్లాడకూడదు అని మందలించింది. మధు అమ్మమ్మను ప్రశ్న వేయటం మాని మేనా అద్దాల్లోంచి బయట చూస్తూ కూర్చున్నాడు. మేనా దివాణాన్ని సమీపిస్తుంటే సుందరమ్మ నెమ్మదిగా అంది, మన వారి మేడ దగ్గరకు వచ్చేస్తున్నాం. అద్దాల్లోంచే సింహద్వారం కనిపించింది. ద్వారం పైన ఆర్చి మీద నల్లని పోత సింహాలు నిగనిగలాడుతున్నాయి. ద్వారానికి రెండు వైపులా కాకి బట్టలు కట్టుకున్న ఇద్దరు సిపాయిలు బళ్ళాలు పుచ్చుకుని నిలబడి ఉన్నారు. అమ్మమ్మోయ్, గట్టిగా రోబైన మధు నోరు చటుక్కున మూస్తూ మందలించింది సుందరమ్మ. తప్పు కదూ, అంత గట్టిగా అరుస్తారా? మనం జమీందారు గారింటికి వెళ్తున్నాం, అక్కడ అసలే మాట్లాడకూడదు. మేనా సింహద్వారం దాటి దట్టమైన చెట్లలోంచి వెళ్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు మధు. మధ్యగా దారిస్తూ కరవీర చెట్లు, గన్నేరు చెట్లు పచ్చగా ఎర్రగా విరబూసి ఉన్నాయి. మధుకి తెలియని పూల చెట్లు చాలా రకాలున్నాయి. అమ్మమ్మ ఎన్ని చెట్లు, ఎన్ని పువ్వులో! అమ్మమ్మ హితబోధ మర్చిపోయిన మధు సంభ్రమంగా అరిచాడు. సుందరమ్మ కళ్ళర చేసి నిశ్శబ్దంగా కోప్పడింది. మధుకి చిరాకు వేసింది. గట్టిగా అరుచుకుని మాట్లాడుకోకుండా ఈ నిర్బంధం ఏమిటి? ఇబ్బందిగా మొహం పెట్టుకుని కూర్చున్నాడు. మేనా కోటగుమ్మం వరకు వెళ్ళి ఆడవారి లోగిళ్ళ కేసి మళ్ళింది. దారిలో అక్కడక్కడ నీళ్లు చిమ్ముతున్న గొట్టాలు కనిపించినా చూడటం తప్ప మధు మాట్లాడలేదు. మనవడి ఉదాసీనత గ్రహించిన సుందరమ్మ ప్రేమగా మధు వీపు నిమిరి ఓదార్చింది. చక్కని మేడ ముందు మేనా ఆగటంతో ఒక దాసి మేనా తలుపులు తెరిచి సుందరమ్మకు నమస్కరించి మెట్ల వైపుకు దారి చూపించింది. విశాలమైన ఆ మేడలో ఏది చూసినా మధుకి ఆశ్చర్యమే. మేడ మీద విశాలమైన గదులున్నాయి. గుమ్మాలకి, కిటికీలకి కట్టిన తెరలు గాలి విసుర్లకి ఎగిరెగిరి పడుతున్నాయి. నేల కనిపించకుండా గదులన్నిట్లోనూ రంగురంగుల తివాచీలు పరిచి ఉన్నాయి.
విశాలమైన గోడల మీద పెద్ద పెద్ద చిత్రాలు, బల్లల మీద పూలు కూజాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. కథలో రాకుమారుడు దేవలోకంలో ప్రవేశించినట్టు మధు మంత్రముగ్ధుడై కళ్ళు విశాలం చేసుకుని ఇల్లంతా పరికిస్తూ అమ్మమ్మ చేయి గట్టిగా పట్టుకుని నడవసాగాడు. అన్నయ్య కూడా వస్తే ఎంత బాగుండును, మధుకి దిగులు వేసింది. జమీందారిణి శ్యామసుందరి దేవి చిరునవ్వుతో ఎదురొచ్చి సుందరమ్మకి నమస్కరించింది. నమస్కారం తల్లి అంటూ సుందరమ్మ తిరిగి చేతులు జోడిస్తూ, అమ్మగారికి నమస్కారం పెట్టు బాబు అని మనవడత కూడా దండం పెట్టించింది. మధు సిగ్గుగా చేతులు జోడిస్తుంటే శ్యామసుందరిదేవి నవ్వింది. మధు ఆవిని చూస్తూ ఎక్కడ చూడని మనుషుల్ని చూసినట్టు తెల్లమొహం వేశాడు. జమీందారిని శరీరం నిండా నక్షత్రాలు రాసిపోసుకున్నట్టు ధగధగ మెరిసిపోయే రాళ్ల నగలే అలంకరించుకుంది. చేతులకు నిండుగా రాళ్ల గాజులు, మెడలో రాళ్ల గొలుసులు, దడుం చుట్టూ నక్షత్రాల వడ్డానం, అలాంటి నగలు ఉంటాయని కూడా తెలియని మధుకి ఆవిడ జానుడు జల్తారు అంచుగల ఎర్రని పట్టు చీర కట్టుకుంది. చీర మీద జల్తారు పువ్వులు అక్కడక్కడా మిడిసి పడుతున్నాయి. ఆవిడ వెంట్రుకల ముడి పెద్దదిగా ఉంది. ముడి చుట్టూ ఒకే మాదిరి తెల్ల గులాబీలున్నాయి. అలాంటి మనిషిని మధు ఎక్కడా చూడలేదు. రావాల్సిన పేరంటాలంతా ఎప్పుడొచ్చి వెళ్ళిపోయిన గుర్తులు కనిపించాయి. తివాచి మీద వలికిన అక్షింతలు, పూరేకులు, ఒక దాసి నెమ్మదిగా ఎత్తుతుంది. శ్యామసుందరిదేవి మేజా మీద ఉన్న వెండి పళ్ళెం నుంచి బంగారు కుంకుమభరణి అందుకుని సుందరమ్మకు స్వయంగా బొట్టు పెట్టింది. మేము రావటం బాగా ఆలస్యమైందమ్మా అంది సుందరమ్మ నొచ్చుకుంటున్నట్టు. లేదు పిన్నిగారు, మేనా ఆలస్యంగానే పంపించాం, నిలబడే ఉన్నారు, అలా కూర్చోండి అంటూ కుర్చీలు చూపించింది జమీందారిని. పర్వాలేదు తల్లి అంటూ సుందరమ్మ మనవని దగ్గర పెట్టుకొని తివాచి మీదే కూర్చుంది. కుంకుమభరణ యథాస్థానంలో సర్ది వెనుతిరిగిన శ్యామసుందరిదేవి, అదేమమ్మా కింద కూర్చున్నారు, మీ పట్టింపులు మీరు మానరు కదా అంటూ తను కూడా సుందరమ్మ గారికి ఎదురుగా కూర్చుంది. వచ్చింది మొదలు. కన్నారప్పకుండా తననే చూస్తున్న మధుని నవ్వుతూ పలకరించింది. ఏమిటయ్యా అలా చూస్తున్నావు, కొత్తగా ఉందా అంటూ. మధు సిగ్గుపడి తల దించేసుకున్నాడు. నీ పేరేమిటయ్యా? మధు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. మధుసూదన్ రావు. తల దించుకునే మాట్లాడుతున్నావే అని నవ్వింది జమీందారిని. నీ పేరు ఎంతో చక్కగా ఉంది, మరి ఏం చదువుకుంటున్నావు? మధు కొంచెం తలెత్తాడు. 2వ తరగతి. అబ్బా, అప్పుడే 2వ తరగతి చదువు వేస్తున్నావా, బాగుంది. నీకేమైనా పాటలు అవి వచ్చినా? నాకు బాగా రావు, మా అన్నయ్యకైతే ఎన్నో వచ్చు. నువ్వు కూడా నేర్చుకో మరి. ఏం నేర్చుకోవటం తల్లి, దిగులుతో ఆడుకోవడం కూడా మానేశాడు. ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ ఒకటే ఏడుపు అంది సుందరమ్మ. అవునట పిన్నిగారు, మేము విన్నాం. ఈ వయసులో మీకు తీరని కష్టం వచ్చింది, విన్నవారికే విచారం కలుగుతుంది కదా. జమీందారిని సానుభూతితో సుందరమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తల్లి పోతే మాత్రం లక్షణంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు తల్లి. తండ్రి పరారీ కావటం, ఆస్తిపాస్తులు అమ్ముడుపోవటం చూస్తుండగానే పసివాళ్ళు అనాథలైపోయారమ్మా. విచారించకండి పిన్నిగారు, మీరుండగా పిల్లలు అనాథలు ఎందుకు అవుతారు? మీరిద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉండి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు. ఆస్తిపాస్తులకి ఏమి లేండి, ఉండను ఉంటాయి, పోను పోతాయి. అలాగే ఆలోచించి కాస్త గుండె నిబ్రం చేసుకున్నాను తల్లి. వీళ్ళ తాతగారు మాత్రం లోపల కృశించిపోతున్నారు. పాపం పెద్దవారు, ఈ వయసులో ఏది జరిగినా కష్టమే. వారికి మీరే ధైర్యం చెప్పాలి పిన్నిగారు. తల్లి ప్రసక్తి రావటంతో మధుమోహంలో విచారం అలముకుంది. చంటిపాప క్షేమమే కదా పిన్నిగారు. క్షేమంగానే ఉందమ్మా, దౌర్భాగ్యురాలు. ఏం సుఖపడాలనో తల్లిని చంపి పుట్టింది. స్వగ్రామంలో మా 2వ అమ్మాయి కోడళ్ళు ఉన్నారు కదమ్మా, అక్కడే దిగవిడిచొచ్చాం. ఈ చిన్నవాడిని మరిపించడానికే ఇంత తొందరగా రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా ఒకలాగే ఉంది, వీడి ఆలోచనలు ఎక్కువమ్మా. బిక్కమొహం వేసుకుని దిగులుగా కూర్చున్న మధుని చూస్తుంటే శ్యామసుందరిదేవికి మనసు కలిచినట్టు అనిపించింది. అవును పిన్నిగారు, ఊహ తెలుస్తున్న వయసులో తల్లిదండ్రులు మర్చిపోవటం అంత తేలిక కాదు. ద్వారం బయట నిలబడి ఉన్న దాసిని పిలిచి అమ్మాయిని తీసుకురా అంది శ్యామసుందరిదేవి. మళ్ళీ సుందరమ్మ వైపు చూస్తూ, మధుబాబుని ఇక్కడ పంపిస్తుండండి పిన్నిగారు, మా అమ్మాయిలతో ఆడుకుంటూ కొంచెం దిగులైనా మర్చిపోతాడు అంది. ఇద్దరు ఆడపిల్లలు గదిలోకి వస్తూ సుందరమ్మకు నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నారు. శ్యామసుందరిదేవి పిల్లలిద్దరితోనూ చెప్పింది, రేపటి నుంచి ఈ బాబు మన ఇంటికి వస్తాడు, మీతో పాటు తోటలో తీసుకెళ్లి ఆడుకోవాలి, తెలిసిందా? అలాగేనమ్మా అంది పెద్దమ్మాయి. ఆ పిల్లల్ని చూసిన మధుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇద్దరు ఒకే రంగు సిల్క్ పరికిణీలు, రవికలు కట్టుకున్నారు. జడల పొడుగున పువ్వులు కుట్టుకున్నారు. ఒంటి నిండా నగలు పెట్టుకుని కథలో రాజకుమార్తెల్లాగా ఉన్నారు. చిన్నమ్మాయి నెమ్మదిగా తల్లినేదో అడిగింది. తల్లి నవ్వుతూ, నేను చెప్పటం దేనికి, నువ్వే అడగరాదు అంది. ఆ పిల్ల సిగ్గుపడకుండా మధుకేసి చూస్తూ, నా పేరు రాగిణి రాణి, నీ పేరేమిటి అంది. మధు సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు. శ్యామసుందరిదేవి మధు తల మీద చేయి వేస్తూ అంది, ఆడపిల్ల సిగ్గు లేకుండా మాట్లాడితే నీకు సిగ్గెందుకు బాబు, నువ్వు మగపిల్లవాడివి కదూ, ధైర్యంగా చక్కగా మాట్లాడాలి, మరి నీ పేరు చెప్పు. మధు రాగిని వైపు చూస్తూ అన్నాడు, నా పేరు మధుసూదన్ రావు, మా అన్నయ్య పేరు సూర్యారావు. శ్యామసుందరిదేవి నవ్వింది. అబ్బో, బాగా ధైర్యం తెచ్చుకున్నావే, ఇదిగో పెద్దమ్మాయి పేరు పద్మావతి దేవి. నువ్వు మీ తాతగారితో కలిసి రోజు ఇక్కడికి వస్తే మీరు ముగ్గురు కలిసి ఆడుకోవచ్చు, వస్తావు కదూ.
మధుకి ఏమీ అర్థం కాలేదు. అంత గొప్పగా ఉన్న అమ్మాయిలతో తనెలా ఆడుకుంటాడు? ఎందుకమ్మా మీకు శ్రమ? వీడసలే దుడుకువాడు, నాన్న అల్లరి చేస్తాడు. సుందరం అన్నదానికి, అయ్యో అదేమిటి పిన్నిగారు, అల్లరి పిల్లలు చేయకపోతే మనం చేస్తామా అంటూ నవ్వింది శ్యామసుందరీదేవి. అంతలో దాసి కొన్ని పళ్ళాలలో రకరకాల మిఠాయిలు తెచ్చి అమర్చింది. లడ్డూలు జిలేబీలు చూస్తుంటే మధు హృదయంలో తండ్రి మెదిలాడు. తండ్రి బస్తి నుంచి తెచ్చే మిఠాయిలు సంచుల్లో వేసుకుని బళ్ళలో తీసుకెళ్లి స్నేహితులందరికీ పెట్టడం గుర్తొచ్చింది. ఒకసారి మేస్టర్ కూడా లడ్డూలు ఇచ్చాడు మధు. తినవేమోయ్, సిగ్గుపడుతున్నావా అంటూ శ్యామసుందరీదేవి ఎంత అనునయించినా మధు తినలేకపోయాడు. తిన్నాననిపించింది సుందరమ్మ. తిరిగి వెళ్ళటానికి సిద్ధమైతే మేడ దిగి వచ్చింది జమీందారిని. ఏవేవో తినుబండరాలు, పళ్ళు, పసుపు కుంకుమలు అన్నీ పెద్ద బుట్టతో మేనాలో పెట్టించింది. ఎన్ని రోజులైనా అక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది మధుకి. తిరిగి వచ్చేస్తుంటే, అమ్మమ్మ నేను రోజు వచ్చి ఆడుకుంటానే అన్నాడు ఆశగా. అలాగే అంది సుందరమ్మ. అమ్మమ్మ, అమ్మగారికి అన్ని బంగారు నగలు ఎక్కడివి? ఆవిడికే ఉన్నాయమ్మా. మరి నీకు లేవేం? వారు చాలా ధనవంతులు, డబ్బు చాలా ఉంది, నగలు చేయించుకున్నారు. మనకంత డబ్బు ఎక్కడిది? మనకెందుకు లేదు డబ్బు? జమీందారు గారికైతే వారి నాన్నగారు, తాతగారు బాగా సంపాదించిచ్చారు. మనకెవరు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు అని చప్పును ఊరుకుంది సుందరమ్మ. మీ తాత మీ నాన్నకి బాగానే ఇచ్చాడు, మీ నాన్నే అంతా నాశనం చేశాడు అనాలనిపించింది. కానీ పిల్లవాడితో ఆ మాటలు అనలేకపోయింది. మాట మార్చేస్తూ, ఇక్కడ ఆడుకోవడానికి వస్తే అల్లరి చేయకూడదు సుమా, బుద్ధిగా ఉంటే రోజు రాణిస్తారంది. ఉత్సాహంగా తల ఊపాడు మధు. పద్మావతితోటి, రాగినితోటి కలిసి మధు తోటలోకి వచ్చాడు. జమీందారుల తోట చూస్తుంటే మధుకి విస్మయం కలిగింది. తాతగారి ఊళ్ళో కూడా తోట ఉంది, కానీ ఇన్ని రకాల చెట్లతో ఇంత పెద్దదిగా లేదు. ఇక్కడ తోట నిండా మామిడి, పనస, నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా, అన్ని రకాల పళ్ళ చెట్లు దూరదూరంగా ఉన్నాయి. చెట్ల కింద నడుస్తూ తెలిందలు అడగటం ప్రారంభించాడు మధు. ఈ చెట్టు పేరేమిటి? అక్కడున్న స్తంభం అదేమిటి? ఈ కొమ్మ ఎందుకు పెరిగింది? మధు అడిగేదానికి అక్క చెల్లిద్దరు పోటీ పడ్డట్టు సంశయాలు తీర్చసాగారు. ఒక్కోసారి మధు అడగకుండానే, ఇదిగో ఇది జంబు ములగ, ఇది అనూరం, దాని పక్కన చూసావా గులాబ్జామ్, ఎంత బాగుంటుందిలే అంటూ వివరించారు. స్తంభాల నిండా అల్లుకున్న ద్రాక్ష తీగల దగ్గర ఆగిపోతూ పద్మావతి అంది, ఎప్పుడైనా ఈ పళ్ళు చూసావా మధుబాబు? మధు తల అడ్డంగా ఊపాడు. ద్రాక్ష పళ్ళు తిన్నాడు, కానీ ఇంతింత గుత్తులుగా వెళ్ళాడని చూడలేదు. విస్మయంగా ద్రాక్ష గుత్తులకేసి చూస్తూ అన్నాడు, నేను ద్రాక్ష పళ్ళు చాలాసార్లు తిన్నాను. మీ ఇంట్లో ఉన్నాయా అని అడిగింది రాగిణి. లేకపోతేనే మా నాన్న బస్తి నుంచి తెచ్చేవాడు కదా. మీ నాన్నగారు ఇప్పుడు లేరు కదూ? పోనీ, మా తాతయ్య లేడా ఏమిటి? పాపం మీ అమ్మగారు చచ్చిపోయారట కదూ. మధు దిగాలుగా అయిపోయాడు. పద్మావతి చెల్లెల్ని మందలించింది. తప్పు కదూ, అటువంటి మాటలే అడగొద్దని అమ్మ చెప్పలేదు? రా మధుబాబు, ఒక చూపిస్తాను అంటూ మధు చేయి పట్టుకుంది. రాగిణి మాటలతో కుచించుకుపోయిన మధు కొంత తేరుకొని పద్మావతితో పాటు నడిచాడు. రంధ్రాలలోంచి చుట్టూ నీరు చిమ్ముతున్న జలయంత్రాన్ని చూస్తూ దిగులు మర్చిపోయి సంతోషంగా నీళ్లధారలోకి చేతులు చాపాడు. దీన్ని ఫౌంటైన్ అంటారు, మీ ఇంట్లో లేదు కదూ అంది రాగిణి పసితన పతిశయంతో. ఫౌంటైన్, మధు మననం చేసుకున్నాడు. కాసేపు కూర్చుందామా మధుబాబు అని అడిగింది పద్మావతి. ఒక దాసిని పిలిచి ద్రాక్ష గుత్తులు కోయించింది. తోటలో చెట్లకి ఏవేవో పళ్ళు ఉండనే ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు అందిస్తూ ఇంకేం కావాలో తరిచి తరిచి అడిగి మధు అడిగినవన్నీ కోయించింది. అన్ని పళ్ళ చెట్లు తన చుట్టూ ఉండి కావాలన్న పళ్ళన్నీ కోసు తినేస్తుంటే మాంత్రికుడు, మామిడి చెట్టు కథలా చిత్రంగా అనిపించింది మధుకి. పూలతోటవే వెళ్దామా? ఎక్కడ? అదిగో అటువైపు. నీకు పువ్వులంటే ఇష్టమేనా? నేను పెట్టుకోనుగా. పోని, ఊరికే చూద్దాంలే. రాగిని ముందే పరిగెత్తింది. ఆ తోట మధ్య నడుస్తుంటే మధు కళ్ళు చెదిరి విభ్రాంతి పడ్డాడు. అబ్బా, ఎన్ని పువ్వులో, ఎన్ని రంగులో అంటూ సంభ్రమంగా చూశాడు రాగిణి కేసి. నువ్వు ఎప్పుడు చూడలా? రంగురంగుల గులాబీలు, చేమంతులు, మందారాలు, ఒక్క రకం పువ్వులే అనేక రంగులో మెరిసిపోతున్నాయి. మధు ఎన్నడూ చూడని పువ్వులే ఎక్కువగా ఉన్నాయి. ఈ మందారం ఏమిటి, ఇంత పెద్దదిగా ఉంది? ఆ నీలం పూల పేరేమిటి? చేమంతి పూలు మరింత బుల్లిగా ఉన్నాయే? మధుకి చాలా సందేహాలు వచ్చాయి. తొందరగా నడు మధుబాబు, ఇంకా కొత్త పూలు చూపిస్తాను. పారిజాతం పూలు చూసావు కదా అక్కడ? నడుస్తూ నడుస్తూ తెల్ల గులాబీల దగ్గర ఆగిపాడు మధు. ఆ పువ్వులు శ్యామసుందరదేవి పెట్టుకున్నప్పుడు మధుకి ఎంతో నచ్చాయి. ఓ గులాబీ నేను కోసుకోనా? పద్మావతిని సంకోచంగా అడిగాడు. నువ్వు పువ్వులు పెట్టుకోవుగా, ఆశ్చర్యంగా చూసింది రాగిణి. ఊరికే చేతిలో పట్టుకుంటాను, ఆశగా అన్నాడు మధు. కోసుకో మధుబాబు, జాగ్రత్త, ముళ్ళుంటాయి. పద్మావతి అనుమతి ఇవ్వగానే మధుమోహం సంతోషంతో వికసించింది. ఓ పెద్ద పువ్వు కోసుకున్నాడు. ఇంకా కావాలా? వద్దు, ఈ ఒక్కటి చాలు. తోటంతా చాలాసేపు తిరిగాక విసుగ్గంది రాగిణి. ఏదైనా ఆడుకుందామే అక్క. పద్మావతికి ఆడుకోవాలనిపించింది. మధుబాబు, నీకేమైనా ఆటలు వచ్చా? ఓ బోలెడొచ్చు, బొంగరాలు, గోళికాయలు, గూటి బిళ్ళలు, గాలికి పడగలు. ముందు బొంగరాలాట ఆడు చూద్దాం. చెక్క బొంగరాలా, మట్టి బొంగరాలా? టీవీగా ప్రశ్నించాడు మధు.
మట్టివి కూడా ఉంటాయేమిటి, భలేగా ఉందే. తను కూడా వాళ్ళకో విషయం చెప్పగలడన్నమాట. మధుకి గర్వం కలిగింది. మట్టి బొంగారాలే తెలియవు, నేనెంతో చక్కగా చేయగలను, బాగా తిప్పగలను కూడా. అదిగో ఆ గులాబీ మొక్క కింద మట్టి బొంగరాలు బాగా ఉంటుంది. రివ్వున పరిగెత్తుకెళ్ళి దోసిడి మట్టి తీసుకొస్తూ నీళ్లు కావాలి నీళ్లు అని ఆర్డర్ వేశాడు. అయితే ఫౌంటైన్ దగ్గరే కూర్చుందాం. సరే పదండి. ఇంకా ఏం కావాలి? గట్టి చీపురు పుల్లలు, రంగు కాగితాలు, కాకి బంగారు రేకులు ఎక్కడున్నాయి? ఇప్పుడే తెప్పిస్తాను అంటూ రాగిని పరిగెత్తుకెళ్ళి అన్నిటికీ ఆజ్ఞాపించి వచ్చింది. మధు మట్టి తడిపి మెత్తగా ముద్ద చేశాడు. దీన్ని చిన్న చిన్న ఉండలు చేయండి అని వాళ్ళకి పని పురమాయించాడు. దాసిని పిలవనా చేస్తుంది? వద్దు, మనమే చేసుకోవాలి. దాసిని ఆడుకుంటుందా ఏమిటి? ఇదిగో ఇలా గోళికాయలా చేయండి. పద్మావతి, రాగిని ఉత్సాహంగానే మట్టి ఉండలు చేశారు. సరేనా, ఇప్పుడు చూడండి. మధు ఉండలన్నీ రూపాయి బిళ్ళలా ఒత్తాడు. వాటి మధ్య నుంచి పొడుగ్గా చీపురు పిల్లలు గుచ్చాడు. మట్టి కనిపించకుండా అడుగున రంగు కాగితాలు, పైన కాకి బంగారం రేకులు అంటించాడు. పావుగంట కల్లా డజన్ బొంగరాలు తయారయ్యాయి తడతళ్లాడుతూ. ఇప్పుడు ఎవరి బొంగరం ఎక్కువసేపు తిరుగుతుందో పోటీ వేసుకోవాలి అంటూ ఒక బొంగరం తీసి గిర్రును తిప్పి ఫౌంటైన్ గట్టు మీద వదిలాడు. అది గిర్రున చాలాసేపు పడకుండా తిరిగింది. రాగిని కూడా హుషారుగా బొంగరం తిప్పింది. అది వదిలింది, వదిలినట్టే పడిపోయింది. నాకు సరిగ్గా నేర్పో మధుబాబు అంటూ ప్రాధాయపడింది. పద్మావతి విడిచిన బొంగరం దొర్లుతూ వెళ్ళి ఫౌంటైన్ నీటిలో పడిపోయింది. ఇంకోటి తీసిస్తూ ఇదిగో ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి అంటూ మెళకువలు బోధించాడు మధు. పద్మావతి, రాగిని బొంగరాలు మళ్ళీ మళ్ళీ తిప్పారు. తిప్పటం వచ్చేంత వరకు ఆడారు. రాగిణి బొంగరాలు 4, పద్మావతి 2 విరిగిపోయాయి. మధు తన దగ్గర ఉన్నవి ఇద్దరికీ ఇచ్చేశాడు. అంతలో దాసి వచ్చి అమ్మగారు వచ్చేయమంటున్నారమ్మా అంది. అబ్బాయి గారిని కూడా లోపల తీసుకురమ్మన్నారమ్మా, పలహారం చేసి వెళ్తారు అంది మళ్ళీ. ఇంట్లోకి రా మధుబాబు అంది పద్మావతి. మధు ఆటలాడిన దర్జా మర్చిపోయి సిగ్గుగా వాళ్ళ వెనకే నడిచాడు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథల కోసం ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.